కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం జంజయగారి పల్లెలో ఉన్న ప్రాథమిక పాఠశాలను విలీనం పేరుతో మల్లెపల్లెకు తరలించాలని చూస్తే ఊరుకోమని విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాశాఖ కార్యాలయంలో మరియు మండల అభివృద్ధి అధికారి వెంగమణి రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఊరు నుండి మల్లెపల్లెకు వెళ్ళడానికి 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉందని పుస్తకాలు మోసుకుంటూ అంత దూరం చిన్న పిల్లలు ఎలా వెళ్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నాయకులు మా గోడు అర్థం చేసుకుని మా బడిని మా పల్లెకు దూరం చేయకండి అని पल्ले मुगर पिल स्कूल चलो इधर पिल मल्लेपल्ले बोमंटार मूड किलोमीटर पिल पोलेर मोर पटक मेम कापला उड़कोवाल तुड़क रे का मेम कूल बतिके वालों आ पिल तुड़क तुड़क रे मे वाल उड़ेम का मे मटक टीसी పోవాలంటే పోము మాకు సెంచగర్ పల్లెలోనే కావాలి మా పిల్లలు కూడా పోవాలని అనుకోవట్లేదు మా పిల్లలు ఆడే ఉంటాం అంటున్నారు టీచర్లు గారి అందరూ మంచోలు ఈడే ఉంటారు అది దయచేసి మమ్మల్నిగా మల్లెపల్లెగా పంపియొద్దు టీచర్లు తీసుకోమనే ఇబ్బంది పడుతున్నారు మేము అయితే తీసుకోలేదు నాగలక్ష్మి మాది సెంచగర్ పల్లె 3 కిలోమీటర్ల దూరం బడిగా చాలా దూరంగా ఉంది మా పిల్లలు చిన్న పిల్లలు బొక్కులని వేసుకొని ఈ వానలకు పోలేకుండు దారిలో నీళ్ళు అడ్డం ఉంటాయి పోవాలంటే కష్టంగా ఉంది మా స్కూలు మాకు కావాలి మా స్కూలే మాకు కావాలి పేరు ముడుమల పోల్రెడ్డి తండ్రి పోల్రెడ్డి మా గ్రామం సంజయగారిపల్లె మా గ్రామం నుండి 6 7 8 తరగతులు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం మల్లెపల్లెకి పోవాలని చెప్పారు మా ఎంఈఓ గారు మ్యాపింగ్ ఇంట్లో కూర్చొని చేసిండో మరి ఆయన రూమ్ లో కూర్చొని చేసినా తెలియదు ఊరు నుంచి మా స్కూల్ దగ్గరికి రావాలంటే పిల్లలు 1.5 కిలోమీటర్ ఉంది ఆ నుంచి మల్లెపల్లెకి రావాలంటే 2 కిలోమీటర్ పైన ఉంది తర్వాత ఈ సమయంలో మా ఊరు మా స్కూల్ దాటి వచ్చానే పెద్ద వంక ఉంది ఆ వంక తర్వాత అనే సుశానం ఉంది తర్వాత హైవే 100 NH హైవే 167 B హైవే కూడా ఉంది ఆ హైవే ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది నేషనల్ హైవే ఉంది శాంక్షన్ అయి కాపీ ఉంది ఆ హైవే మన మల్లెపల్లె స్కూల్లో స్కూల్ కూడా కాంపౌండ్ లో పోయేదానికి సోగం పోద్ది అది కూడా గమనించకుండా ఈ మన మ్యాపింగ్ చేసిన ఎంఈఓ గారు మరి కళ్ళు మూసుకొని చేసిండో కళ్ళు మూసుకొని తెలియకుండా చేసిండో ఇప్పుడు మా ప్రజలను ఇబ్బంది పెడతాడు కలెక్టర్ ఆఫీసులో మరి ఆర్జీడో ఆఫీసులో మరి డిఓల ఆఫీసులో మరి తిప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అలానే దారిలో ఓఎన్స్ ఉంది హైవే తర్వాత మళ్ళీ గ్రీన్ హైవే ఒకటి వచ్చింది ఇవన్నీ వచ్చనే కాబట్టి మ్యాపింగ్ చూసుకోకుండా ఎంఈఓ గారు కళ్ళు మూసుకొని సమాధానం చెప్పడం కూడా సరిగా చెప్పడం లేదు ఇప్పుడు ఈ రోజు కూడా ఒక గవర్నమెంట్ జీవో వదిలింది అందులో లేడి చెప్పుకోనని చెప్పి ఏమున్నా అప్లికేషన్లు ఉంటే ఫిల్ చేసుకోమని డిఓ గారి మైల్ పెట్టమని చెప్పింది ఈ కూడా ఎంఈఓ గారు వ్యక్తిగతంగా చేసేటట్టుగా పెట్టకుండా ఆపేసేటట్టుగా ఈగైనా పెట్టకుండా ఆయన మైల్ గైనా పంపకుండా ఉంటే వీళ్ళ పైన కోర్టుకు పోయి వీళ్ళ పైన చర్యలు కఠిన చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉండం తర్వాత వచ్చేసి వంకలు వాగులు రైల్వే టాకులు ఎన్ఎక్స్లు అవన్నీ ఉండమని గవర్నమెంట్ జీవోనే ఇచ్చింది ఇవన్నీ ఉంటేగినా స్కూళ్ళు మీరు అక్కడి నుంచి ఎక్కడికి మార్చొద్దని గవర్నమెంట్ జీవోనే ఉంది ఈరోజు ఆ జీవో కూడా లెక్క చేయకుండా ఏదైనా చెప్తేగినా కలమల బ్రిడ్జి ఉండాలా రైలు టాకుండా అన్నాడు హైవేనే స్కూల్లో పోతుంటే ఇంకా ఏముండాలా మ్యాక్సిమం 6 కిలోమీటర్ 3 కిలోమీటర్ హైవే మీద పోవాలా ఆ హైవే ఇప్పుడు మళ్ళీ టెండర్ అయింది ఎడలు చేసేదానికి అది సొలం కాంపౌండ్ వాళ్ళు పోద్ది తర్వాత దాని పక్కలోనే గ్రీన్ హైవే వచ్చింది దాని సుమారుగా 5-6 సంవత్సరాలు ఎక్కువ వర్క్ అవుతుంది దాని అక్కడ వెహికల్ కూడా మా పిల్లలు పోలేరు అటునే మా ఆడ మల్లెపల్లె 5 రూములు ఉన్నాయి మొత్తం 13 రూములు కావాలి ఇప్పటికి రూములు సమస్య లేదు ఈ పొద్దు మేము 6 దగ్గర వెళ్తాం చెట్ల కింద కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మా ఊళ్ళో 8 క్లాసులు ఉంటే 8 రూములు ఉన్నాయి అకడమిక్స్ బ్రహ్మాండంగా ఉంది గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో అప్రమెంటే స్కూల్ ఏర్పాటు చేసినాము తర్వాత రాజశేఖర్ గవర్నమెంట్లో 2008లో 8వ క్లాసుకు తెచ్చినాము తర్వాత వచ్చేసి 60 లక్షలు ఖర్చు పెట్టి 8 రూపాయలు కట్టినాము ఇప్పుడు నాడు నేడు కింద 20 లక్షలు పెట్టి బాత్రూములు కాంపౌండ్ వాళ్ళే కట్టిండ్రు ఇంత డెవలప్మెంట్ మా హై స్కూల్ కావాల్సిన స్కూల్ను ప్రభుత్వండి ఇళ్లలో కూర్చొని ఏ పెద్ద మనిషికి కానీ ఏ నాయకునికి కానీ చెప్పకుండా ఇళ్లలో కూర్చొని మ్యాపింగ్ తీసి ఈరోజు మా స్కూల్ పోగొట్టి మీ ఏమన్నంటే రూల్ ప్రకారము గవర్నమెంట్ జీవో వచ్చింది గవర్నమెంట్ పాలసీ వచ్చినట్టు కానీ తప్పించుకునే మార్గం చేస్తాండ్రు వీళ్ళు ఇదేగిన కరెక్ట్గా ఈ సోసానము ఈ హైవే రోడ్లు ఈ బ్రాంచ్ షాప్ చూసి ఈ వంక వాగులు చూసి మా ఊళ్ళో నుంచి ఒకసారి 3 వరకు నీళ్ళు వచ్చాయి ఇవన్నీ చూసి మా స్కూల్ మాకు నిలబడకుండా ఉంటే ఈ మ్యాపింగ్ చేసే మీద
రికమెండేషన్ మొత్తం కోర్టుకు పోయి ఇప్పుడైనా కోర్టుకి ఇస్తాం సిద్ధంగా ఉన్నాం వీళ్ళు ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।